विशाख पेंदुर्ति 88వ వార్డు సత్యమణిపాలెం గవర జగ్గయ్యపాలెం నరావ గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ విచ్చేసి శ్రీరాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, 88వ వార్డు అధ్యక్షుడు ఉమ్మి సత్యం, గవర సత్యబాబు, సతివాడ సూరిబాబు, ఉమ్మి నాయుడు, శ్రీను, వీరేంద్ర, శంకర్, శ్రీకాంత్, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడంటే అమితమైన ప్రేమ, తండ్రి మాట జవదాతుల వాడు, సరైన గురువు గురువు ఆంజనేయుడికి, ఆ స్వామికి సరైన గురువు. అంటే ఎన్ని రంగాల్లో కూడా ప్రతి మానవుడు శ్రీరామచంద్రుడే ఉండాలని కోరుకుంటారు, ప్రతి రాజ్యం రామరాజ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే రామరాజ్యం అంటే ధర్మాన్ని నాలుగు పాదాల్లో పాలించిన వ్యక్తి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. మన భారతీయులకు, ముఖ్యంగా మన భారతదేశంలో మన అందరికీ ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. మరి మా సత్యవానపాలెంలో చాలా కాలం అయింది. ఆ రోజు దేవాలయ ప్రతిష్ఠలో వచ్చాను. అప్పుడు మా మంత్రిగా సర్పంచ్ ఉంటున్నప్పుడు ఆ దేవాలయం మళ్ళీ వేళ శ్రీరామనవమి రోజున ఈ సత్యవానపాలెం ప్రజల దయవల్ల, ఈ కమిటీ వాళ్ళ దయవల్ల, ఈ యువకుల దయవల్ల, మహిళ దయవల్ల ఆ శ్రీరామచంద్ర గారిని దర్శనం చేసుకుని ఆ స్వామి కృప ఈ పెళ్లి నియోజక ప్రజలకి, నాకు, నాయకులకి, అందరికి కూడా శ్రీరామచంద్ర వారు సీతాదేవి కృప ఉండాలని, ఆ లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి ఆశీర్వదించాలని మనసావాచ కోరుతూ మరొకసారి నాకు ఇష్టమైన ప్రియమైన మా సత్యవాణి పాలెంలో ఈ రాముడి వారు పూజ చేసుకోవడం నా జన్మత అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా అదృష్టం ఈ రోజు మీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆకాశవాణి గ్రామస్థానికి పేరు ధన్యవాదాలు రాముడు లేదా గ్రామాలు లేదు, గ్రామాలు ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది. రామాలయం ఉన్న తర్వాత ఈ గ్రామాలన్నీ పూర్వకమలుగా ఉండి రామాలయం కట్టిన తర్వాత అన్ని బిల్డింగ్లుగా మారాలని చెప్పి అందుకని ప్రతి గ్రామంలో కూడా హిందువులు అనే దగ్గర ప్రతి దగ్గర కూడా రాముడు ఆంజనేయుడు లక్ష్మణుడు అదే రామధర్మం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.